అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. మీరు కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేసేవారు మీరు, తర్వాత మీరు అమ్మతో ఎప్పుడన్నా అమ్మ అందరితో సరదాగా ఉండేదని చెప్పారు, సరదా మూమెంట్ల గురించి మాట్లాడుకుందాం. అమ్మ అందరితో అప్పుడప్పుడు ఆడుకునేది, ఆడుకోవటం అంటే ఏంటంటే ఇప్పుడు వైకుంఠపాళి క్యారం బోర్డు ఎప్పుడు నేను చూడలేదు. మీరు ఎప్పుడన్నా చూడలేదు? నేను అమ్మ ఆడుతుండగా నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఎప్పుడైనా ట్రాన్స్లేషన్స్ అవి చూస్తున్నప్పుడు ఒకసారి అందనమాట. నేను నన్ను ఎప్పుడైనా టెస్ట్ చేస్తుండేదమ్మా, నాకు నవ్వుస్తుండేది. ఏదో ఎవరో లెటర్ రాశారు, అయితే అది ఇంగ్లీష్ నన్ను ట్రాన్స్లేట్ చేసి చెప్పవి అంది. అది కంక్లూ నాకు బాడీ ఆఫ్ ద లెటర్ జ్ఞాపకం లేదు, కంక్లూషన్ మాత్రం ఏమన్నారంటే అది అప్పుడు ఐ థింక్ జేమ్స్కి చెప్పమంది ట్రాన్స్లేట్ చేసి. ఆ ఉత్తరంలో ఏముందంటే నీ చల్లని ఒడిలో అని ఉంది, కంక్లూడ్ అయింది. నేనేమన్నానంటే నేను ట్రాన్స్లేట్ చేసి నేను వార్మ్ ల్యాప్ అన్నాను. అమ్మంది అది కాదు అంది, అలా అది అలా లేదు అక్కడ అంది. అంటే నేను అన్నాను అలా లేదు కాదు, అదే నేను చెప్పిందే కరెక్ట్ అన్నా. ఎందుకంటే మనం ఇక్కడ అట్మాస్ఫియర్ ఎండల దేశం కాబట్టి చల్లతనం మనకి ఎక్కువ ఇష్టం, అది మనకు హాయ్ అనిపిస్తుంది. అది వాళ్ళ చలి దేశం కాబట్టి వాళ్ళకి వార్మ్త్ హాయ్ అనిపిస్తుంది, కాబట్టి నేను చెప్పిందే రైట్ అన్నాను. సో ఐ యూస్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ సిలీ ఆర్గ్యుమెంట్స్ విత్ అమ్మ. తర్వాత మీరు హైమకైని చూస్తుండ్రు బహుశా 68, నాన్నగారిని చూశారా? అమ్మ భర్త బ్రహ్మాండం నాగేశ్వరరావు చూశాను. ఆయన గురించి కూడా ఎట్లా ఉండేవారు? అమ్మ అయితే కొన్ని వందల మంది వేల మందిని దర్శించుకుని రకరకాలుగా వాళ్ళ భావాలతో చేసేవారు. ఈయన ఎట్లా ఉండేవారు చూసేవారికి? ఈయన వచ్చిన వాళ్ళతో ఎట్లా ఆయన చేసి? నేనప్పుడు అంత పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే కొంతమంది చెప్పినవి ఏవో ఇన్ఫ్లుయెన్స్ చేశా కదా మన చిన్నతనం కదా, అంతేగా. కాబట్టి నేను ఐ సమ్హౌ నేను ఆయనకి ఎప్పుడు క్లోజ్ అవ్వాలని ట్రై చేయలేదు, ఆయన దగ్గర ఎక్కడ నోటీస్ కూడా చేయలేదు. బట్ వన్ థింగ్, నేను ఎప్పుడు రత్నం బాబుని అడ్మైర్ చేసేదాన్ని, ఎందుకంటే ఫస్ట్ రాగానే ఆయన అమ్మ దగ్గర కంటే ఫస్ట్ వెళ్ళి నాన్నగారిని పలకరించి నాన్నగారితో కబుర్లు చెప్పి అప్పుడు పైకి అమ్మ దగ్గరకు వచ్చేవారు. హీ హ్యాడ్ సో మచ్ రిగార్డ్ ఫర్ నాన్నగారు. నేను వేరే ఇంకొక వర్షన్స్ నాన్నగారి మీద అంత పెద్ద రెస్పెక్ట్ లేకుండా మాట్లాడి వాళ్ళ విన్నాను, కానీ నాకు అనిపించదు అనమాట ఈయన అంత వాళ్ళు క్లోజ్గా ఉన్న వాళ్ళు ఈయనకి. ఈయన కూడా ఆయన నేను ఐ యూస్ టు అడ్మైర్, ఎందుకు రత్నం బాబు నేను అడ్మైర్ చేసేదానంటే ఆ మాటలు విని కూడా ఆయన హీ వాట్ వాజ్ రైట్ హీ డిడ్, ఆయన ఏది కరెక్టో ఆ పని చేసేవారు. నాన్నగారికి ఇవ్వాల్సిన డ్యూ రెస్పెక్ట్ ఆయన ఇచ్చేవారు కదా, అందుకోసానికి ఐ యూస్ టు అడ్మైర్ హిమ్. ఆయన నాన్నగారు షటిల్ అవి ఆడుతుండేవారు చూసేవాళ్ళు, అంటే కొంచెం నాన్నగారు అంటే కొంచెం భయం ఉండేది. ఎప్పుడు నేను అంతగా దగ్గరగా ఎప్పుడు వెళ్ళలేదు, అంటే భయం అంటే భయం అని కాదు కానీ ఒక విధమైన గౌరవం. సో ఆ గౌరవంతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ ఎప్పుడు నాన్నగారితో ఎప్పుడు నేను మాట్లాడలేదు. మీరు ఎప్పుడన్నా అమ్మకి అంటే నా ఉద్దేశం ఏంటి తెలుసుకోవటం కోసమే ఎప్పుడన్నా అమ్మకు పూజ చేశారా మీరు పూలతో? అది ఓ బహుశా ఒకసారి చేశాను. అట్లాగే హైమాలయం అమ్మ గర్భవాసాన్ని జన్మించిన హైమక్కయ్య మీరు చూసి ఉండరు, మీరు వచ్చేటప్పటికే అక్కడ ఆలయము అమ్మ కూడా ముసలి తాతగారు ఉండేవారు, ఆయన చేసేవారు, ఆయన అభిషేకాలు చేస్తుండేవారు, అభిషేకాలు చేస్తుండేవారు. ఎప్పుడన్నా మీరు అక్కడ ఏదన్నా అభిషేకం చేసుకోవడం కానీ చేయలేదు? భవిష్యత్తరాల్లో కానీ ఇప్పుడు కానీ జిల్లెలమూడి వెళ్ళి అనసూయేశ్వరాలయంలో అమ్మను చూద్దాం అనుకునే వారికి మీ అనుభవంతో మీరు ఇచ్చే సూచన లేకపోతే సలహా లేకపోతే సందేశం వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏమిటని? ఏమో నాకైతే అమ్మని అలాగా అలా రాయిలో లిమిట్ చేయడం నాకే నచ్చలేదు, టు బి వెరీ ఫ్రాంక్. చెప్పండి. ఆ మూర్తి కూడా నాకు నచ్చలేదు, పైన పెట్టిన హాల్లో మూర్తి కూడా నాకు నచ్చలేదు. అంటే పైన వాత్సల్యాలయంలో పైన ఉంది చూడండి, వాత్సల్యాలయం అది, ఆ మూర్తి అసలు ఏం బాగాలేదు, చలవరాయి మూర్తి. నేను యాక్చువల్గా నేను
చాలా అప్సెట్ అయ్యాను ఆ మూర్తిని చూసి ఫస్ట్ టైం. నాకెప్పుడు ఏమనిపిస్తుంది అంటే అమ్మది పెద్ద కట్అవుట్ పెట్టుంటే విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్, అమ్మ అక్కడ ఉన్నట్టుగా ఫీలింగ్ ఉండేది ఈ మూర్తులతోటి. నాకు ఐఎమ్ నాట్ పెద్ద, నాకేమి అటాచ్మెంట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, టు బి వెరీ ఫ్రాంక్. అది అలాగా క్లోజ్ చేసేసి ఉంచేసి అలా చేయడం కంటే ఆ టెర్రస్ కింద ఉండి ఉంటే మనకి ఇంకా అమ్మ ఆ తెల్లచీర కట్టుకుని సాయంత్రం అక్కడ ఇలా తిరుగుతూ ఉన్నట్టు అలా ఫీలింగ్ మనకి ఎప్పుడు అది మన మనసులో ఉండేది. అలా ఉండేది. తర్వాత ఎప్పుడు చాలా ఫంక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు అమ్మ మంచం కింద కూడా దూరి పడుకునే వాళ్ళని, చోటు ఎక్కడా లేకపోతేను. తర్వాత ఈ మన స్వర్ణోత్సవాలు అయింది కదా అమ్మ, దానికి 1973 ఏప్రిల్ 13-14 అయితే అప్పుడు ఏమిటంటే ఫస్ట్ రాత్రి అంతా మేము కూర్చున్నాము అమ్మతోటి. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో అమ్మ టెర్రస్ ఎక్కారు. టెర్రస్ ఎక్కితే అసలు అన్ని పందుళ్ళన్నీ రెడీ అయ్యి వంటలు అవుతున్నాయి, కానీ ఎవరు ఒక మనిషి లేదు. నేను ఐ థింక్ రాజ్యం వాజ్ దేర్ జా, మరి వసుంధరకాయ కూడా, వసుంధరకాయ కాదు పన్నాలా ఐ థింక్ ఆవిడ కూడా ఉన్నారనుకుంటాను. అంత ఎగ్జాక్ట్ గా నాకు జ్ఞాపకం లేదు. మేము అందరం అన్నమాట ఏంటమ్మా ఎవరు రావట్లేదు, నువ్వేమో 100,000 భోజనం అంటున్నావు, అన్ని ప్రిపరేషన్లు అవుతున్నాయి అంటేను ఏం మాట్లాడలేదు. దట్ వాస్ రౌండ్ అబౌట్ 6:30 అలా ప్రాంతాలు మార్నింగ్. మళ్ళీ 7:30 కూడా ఎవరు లేరు. అప్పుడు అన్న ఏంటమ్మా ఇంకా ఎవరు రాలేదని. 8:30 కూడా ఎవరు లేరు. 8:30 తర్వాత ఏమో అమ్మ ఏం చేస్తుందంటే ఆ చీర కొంగు పట్టుకుని ఇలా అంది పైన టెర్రస్ మీద. ఆ టెర్రస్ మీద అన్నాక ఇంకా రావడం మొదలు పెట్టారు అనమాట. సో దట్ వాస్ ఫన్ ఫర్ అస్. అగైన్ నేను చెప్తున్నా కదా, నేను అన్ని నేను ఏది మిరకల్ గా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఏదో శాస్త్రానితో మాట్లాడుతూ ఒకసారి ఎప్పుడు అమ్మకి పచ్చి కందులు అంటే ఇష్టంట. రెడ్డి సుబ్బయ్య అనుకుంటాను తెచ్చాడు. ఇన్ని కందికాయలు తెచ్చి ఇచ్చాడు, ఒలిచి ఇచ్చాడు అనమాట. చిన్న గిన్నెలో వేశారు. వేస్తే అమ్మ అందరికీ ప్రసాదం పెట్టారు. 4-5 గింజలు పెట్టారు. నేను ఫస్ట్ టైం తిన్నాను పచ్చికందులు. అమ్మ 4 నోట్లో వేసుకుంటారు కదా, అలా వేసుకున్నారు. అమ్మ అన్నారు నాకు ఇచ్చే గిన్నె అందరికీ పంచిపెట్టు ప్రసాదం కింద అన్నారు. సరే నేను తీసుకున్నాను. అమ్మ చెప్పింది అంతే చేయడమే, అంతే. అది ఇది సరిపోతాయా సరిపోయాలన్న ఆలోచన కూడా రాలేదు నాకు. సరే అక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళాను. అమ్మది కింద వాళ్ళందరూ కూడా పెట్టు, వంటిట్లో కూడా వెళ్ళి పెట్టు అంది. సో అందరికీ పెట్టాను ఇంకా కొన్ని మిగిలాయి, తీసుకున్నా ఇచ్చేసాను. కానీ అది ఏంటంటే అరే అక్షయం అయిపోయిందే, అమ్మ మిరకిల్ చేశారే అనే థాట్ నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నాకు ఐ సమ్హౌ అదేదో క్యాజువల్గా అమ్మ చెప్పింది నేను చేశాను అంతే అనుకున్నాను. కానీ అరే బాబరే, దాని తర్వాత ఎవరో ఉన్నారు అరే అమ్మ అంత అక్షయం చేశారు అని అంటే ఆహా చేశారా అనుకున్నాను. అంతేగాని అంటే మీ దృష్టి ఎప్పుడు కూడా ఇట్లాంటి నాకు మిరకల్స్ మీద వాటి మీద ఏమి ఎప్పుడు నాకేం అమ్మ కూడా ఎప్పుడు నేను మిరకల్స్ చేస్తానని డిక్లేర్ చేయలేదు. అనుకున్న వాళ్ళు అనుకున్నారు మిరకల్స్ జరిగినాయని. అమ్మ మీరు చెప్పినట్టుగా అమ్మ దగ్గర ఈ రకంగా మీరు ఆనందించిన వాళ్ళు ఉన్నారు. అంతే నాకు నాకు దానిలో అన్ని ఎంత ఏదంటే ఎంజాయ్మెంట్ అంతే. అంటే అక్కడ జరగాల్సిన జరిగినాయి. మెరుకులు అనుకుంటే అనుకోవచ్చు. అదే అంటారు కదా అణిమా గణిమ గరిమ అని మహిమ అని అష్ట సిద్ధులు ఉంటాయి అంటారు కదా, ఇది వన్ ఆఫ్ దెమ్ అంటారు కదా. కానీ నాకేం అది పెద్ద ఏం నాకేమనిపిస్తుంటే ఒక మహాత్ముడికి దృష్టి అది కాదు అంటే వాళ్ళకి చేతకాంది ఏమీ లేదు కదా. అలాంటప్పుడు పెద్ద దాన్ని అదో ఒక పెద్ద విశేషంగా చెప్పుకోవాలి నాకు ఎప్పుడు అనిపించింది. మీరు స్వర్ణోత్సవానికి అమ్మ దగ్గరగా ఉన్నారు, పొద్దున్న దాకా రాలేదు, తర్వాత వచ్చిందన్నారు, వచ్చారు. ఆ కార్యక్రమం ఎట్లా జరిగింది? మీరు మీ మీ భావనలో మీకు ఇచ్చిన అనుభూతి అది చాలా వండర్ఫుల్ గా అనిపించింది. ఎందుకంటే ఇంతమంది రావడం భోంచేయడం సరదాగా అనిపించింది. శాస్త్రనే మేమందరం అనుకున్నాము ముందు మనం ముందు 2-3 బ్యాచ్లు మనం సర్వ్ చెయ్యొద్దు, ఎందుకంటే అందరూ ఎంథూజియాస్టిక్గా వచ్చి కొత్త వాళ్ళందరూ చేసేస్తారు కదా. ఆ 14 కిచెన్స్ వేశారు కదా, 75 ఎకరాలు పొలాల్లో వేశారు. మనం 2-3 బ్యాచ్లు అయిపోయాక మనం స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే లాస్ట్లో అందరు అలసిపోతారు. కొంచెం మంది వస్తే అప్పుడు వడ్డించడానికి వాళ్ళకి ఓపిక కూడా ఉండదు కదా, విసుగు అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి చేసిన వాళ్ళకి మేము అనుకున్నాము మనం మధ్యలో జాయిన్ అవుదాం, చివరి దాకా ఉందాం. సో అలాగే చేసాము. ఐ థింక్ 2:00 నుంచి మేము స్టార్ట్ చేస్తాం అనుకుంటాము మధ్యాహ్నం. మళ్ళీ సాయంత్రం ఏంటంటే 7 నుంచి మళ్ళీ పొద్దున్న బ్యాచ్లు తిన్న వాళ్ళందరూ మళ్ళీ వచ్చారు, మళ్ళీ భోంచేశారు. అలాగే రాత్రి 12 దాకా వడ్డిస్తూనే ఉన్నాం. ఆఖరికి 4-5 వచ్చినా కూడా
మేము హ్యాపీగా వడ్డిస్తూనే ఉన్నాము. ఆ నెక్స్ట్ డే మాత్రం కాళ్ళు చేతులు లేవు, ఎందుకంటే అసలు నాకు ఎప్పుడు ఏమి పని చేసే అలవాట్లేదు. ఆ బుట్టలు తట్టలు పళ్ళాలు పట్టుకుంటే ఇవన్నీ కాయలు కాచిపోయాయి, హార్డ్గా అయిపోయాయి. కాళ్ళేమో అది పొలాలు కదా, దాని లోపలికి వెళ్ళిపోతాయి, పడిపోతుంటే దానిలోకి వెళ్ళిపోయి కాళ్ళు వాచిపోయి చేతులు పైకి రాక కాళ్ళు నడవడానికి రాకను. దట్ వాజ్ అ ఫనీ ఎక్స్పీరియన్స్. కానీ రాత్రి దాకా వచ్చారు అంటే మళ్ళీ అందరూ మళ్ళీ కొంచెం చాలా మంది మళ్ళీ సెకండ్ టైం కూడా తిని వెళ్ళారు. సో దట్ వాజ్ రియలీ వండర్ఫుల్. అది ఆ పాలు అమ్మో ఇంత ఏనుగు తొండం లాగా అవన్నీ ఆ క్యాన్ దానిలోంచి డ్రమ్ముల్లోకి పడుతుంటే దట్ వాజ్ అ వండర్ఫుల్ సైట్. ట్యాంకర్ ట్యాంకర్లో వచ్చాయి కదా, నీళ్ళ ట్యాంకర్ లాగా. అంటే పొద్దున పూట ఎక్కువగా జనం రాకపోవటం, మధ్యాహ్నం భోజనం టైంకి అందరూ వచ్చారు. ఆల్మోస్ట్ 12:00 ఫస్ట్ ఆరతి ఇచ్చారు అన్నరాశికి. అమ్మ ఒక చోటు ఉన్నారు, మిగతా చోట్ల అంతా సైమల్టేనియస్గా మిగతా 13 కిచెన్లో చేశారు కదా. అందరూ వడ్డిస్తుంటే అమ్మ జీప్లో వెళ్ళి చూశారు. అమ్మ వాజ్ సో హ్యాపీ. యాక్చువల్గా అమ్మ ఆనందాన్ని చూసి మేము ఆనందించాం. అమ్మ అంత హ్యాపీగా ఫీల్ అవుతుంటే మాకు చాలా హ్యాపీ. అంటే అంతమంది వస్తారా రారో అనుకున్నప్పుడు అంతమంది జనం వచ్చారనుకున్న తర్వాత మీకు కూడా హ్యాపీగా హ్యాపీగా ఉండటం. అంటే ఇట్ వాస్ అంటే ఒక విధంగా ఏంటంటే అమ్మని మేము టీస్ చేసాం కూడా అనమాట. ఏంటమ్మా అన్నట్టుగా అమ్మని వేళాకోళం చేసాం, టీస్ చేసాము. అమ్మ అంది ఆ పర్వాలేదు, నేను ఏదో చేస్తా, నేను చేయవలసింది నేను చేస్తాను అన్నట్టుగా అలా అనిపించింది అంతే. చాలా బాగుంది. తర్వాత మీరు ఇందాక చెప్పాను నేను నేను గుళ్ళో విగ్రహాన్ని గురించి కాదు, జనరల్గా అక్కడ అమ్మ ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ ఉంది, ఆవిడ శరీరం లేకపోయినా కూడా అక్కడికి వెళ్ళి ఒక ఆశ్రమంలో మీరు చూసినట్టుగా ఎవరన్నా అమ్మని చూద్దాం అనుకున్న వారికి ఏ దృక్పథంతో అమ్మని అర్థం చేసుకోవాలని మీరు అడ్వైస్ చేస్తారు? అందరూ చూసేది ఒకటే కదా, అమ్మ దేవుడి కిందే చూస్తారు కదా. స్టాచ్యూ పెట్టాక నేచురల్గా అదే చూస్తారు, ఎందుకంటే అమ్మని చూడని వాళ్ళు ఇద్దరు, అమ్మ గురించి తెలియని వాళ్ళు నేచురల్గా ఒక దేవతను చూసినట్టే చూస్తారు. మనం వాళ్ళు చూస్తారు, మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ విల్ బి ఓన్లీ దాట్ అని నాకు అనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏమనిపించింది అంటే అమ్మ ఉండగా మనం అమ్మకే ఇంపార్టెన్స్ ఇచ్చాం కదా. అఫ్ కోర్స్ అమ్మ హైమక్కకి ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఆ ఆలయం ఉంది. తర్వాత ఇన్ని మిగతా ఒకనొకప్పుడు వేరే చోటకు వెళ్తుంటే కూడా అన్ని వారు అమ్మ భక్తులు అదేంటి అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు యాత్రలకు వెళ్తావు అని నన్ను అడిగేవారు. మిమ్మల్ని అక్కడ ఇది ఉంది, ఆ గుడి ఉంది, ఈ గుడి ఉంది, ఎందుకు వెళ్తావు, అన్నీ అమ్మదే, అమ్మ ఇక్కడ ఉన్నాను కదా. అంటే నేను అన్నాను నాకు తిరగడం ఇంట్రెస్ట్, అన్ని చోట్లు చూడాలంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను వెళ్తాను. అమ్మ అక్కడ కూడా ఉంది కదా, నాకు ఇంట్రెస్ట్, అందుకోసం నేను వెళ్తాను. అమర్నాథ్ యాత్రకు వెళ్ళాను, అక్కడ అమ్మతో చెప్పాక వెళ్ళాను అనమాట, ఇలా వెళ్తున్నానమ్మా అందుకోసం నెక్స్ట్ వీక్ రాను అనేదో చెప్పాను. అంటేను అప్పుడు అన్నారు సుశీలక్కయ్య అన్నారు, ఎందుకు అన్ని ఇక్కడే ఉన్నాయి కదా అమర్నాథ్లో ఏముంది అని. సుశీలక్కయ్య అంటే మన అడవుల దేవి, అడవుల దేవి మధుసూదన్ రావు గారి అమ్మగారు. అమ్మకు చాలా సేవ చేసుకునేవారు. ప్రస్తుతం 85 ఆ ప్రాంతంలో వయసు, కానీ అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నారు ఆవిడ కదా. అనుగ్రహం, అమ్మ అనుగ్రహం చెప్పండి. ఆవిడ అన్నారన్నమాట, అంటే నేను అన్నాను లేదు అక్కయ్య నాకు అన్ని చోట్లు వెళ్ళాలంటే చాలా ఇంట్రెస్ట్, నేను చూడాలి, నాకు తిరగడం ఇంట్రెస్ట్ అని చెప్పాను. సో అలాగే నేను ఇప్పటికీ తిరుగుతూనే ఉంటాను. తర్వాత శరీరంతో అమ్మ ఉన్నప్పుడు అమ్మతో ప్రేమతో పాటు చాలా చనువుగా మెచ్చిన వారు మీరు, మీ మాటల ప్రకారంగా చూసిన దాంట్లో మీకు అమ్మకులో నచ్చని లక్షణం ఏదైనా మీరు మీకు గుర్తొస్తే చెప్పండి, మీరు చెప్పాలనిపిస్తే. అంత స్పెసిఫిక్గా ఏమీ లేదు నచ్చకపోవడానికి, ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి మనం అనుకుని వెళ్తే అది జరగకపోతే మనకు నచ్చదు కదా. మనం ఏమి అనుకోకుండా వెళ్తాము, ఎందుకంటే అందరూ అడిగేవారు మమ్మల్ని జిల్లెలు మూడు వస్తే, మీరు అమ్మగారి దగ్గరకు ఒకసారి వెళ్తున్నారు కదా, మీ కోరికలు తీరాయా, అమ్మగారు మీ కోరికలు తీర్చారు అంటే నేను అన్నాను మేము సరోజనక్క అడిగారు మీరు అనుకున్నవన్నీ అయ్యాయా అని. కోరవలు గోపాలరావు గారి భార్య అంటే నేను అన్నాను మేము ఎప్పుడు ఏం కోరికతో రాలేదు అని, ఎందుకంటే అప్పుడు మా అక్కది ఫ్యామిలీ లైఫ్ సరిగా లేదు, నాకు పెళ్ళి అవ్వలేదు, మేము అందుకోసం ఆ రెండు విషయాల్లో అమ్మ దగ్గరికి వచ్చామని అందరు అభిప్రాయం, అందుకోసం మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యా అని అడిగేవారు. అది వాళ్ళ మనసులో ఉండేది, కానీ అది అది దాని గురించి అడుగుతున్నారని కూడా మాకు తెలియదు. తర్వాత ఎప్పుడో ఓహో అనుకుంటే అప్పుడు అనలైజ్ చేస్తే ఓ ఇదిగా వాళ్ళు అనుకుంది, మీ కోరికలు తీరాయని ప్రతిసారి ఎందుకు అడుగుతున్నారు అనేది ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడు ఏది ఎక్కడికే ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళినా మేము వాళ్ళ దర్శనానికే వెళ్ళి వాళ్ళం, వాళ్ళ దర్శనానికి వాళ్ళ బ్లెస్సింగ్స్కే వెళ్ళాం, కానీ ఎప్పుడు మేము
ఏది ఎక్స్పెక్ట్ చేసి ఏదో కోరికతో ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ తాడ్వాయి అని కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఒక చిన్న విలేజ్ ఉంది. అక్కడ అమ్మ జిల్లెలమ్మడి అమ్మ పోయాకే, అమ్మ పోయినాకే, అమ్మ సమాధి అయ్యాకే ఒకసారి మా నాన్నగారు కూడా లేరు, అప్పుడు మా అమ్మ ఒక్కరే ఉన్నారు. అయితే రత్నం బాబు పేపర్లో చూశారు దాని గురించి, జే వెంకటరత్నం గారు సోదరులు. అయితే అన్నారు, అమ్మ ఈవిడ ఎవరో మహాత్మురాలు అక్కడ ఉందమ్మా. అంటే నాకు ఒకటే పిచ్చి అనమాట, ఎక్కడైనా మహాత్మురాలు అంటే వెళ్ళాలి, వాళ్ళని చూడాలి, అది నా ప్యాషన్. అది అయితే అయితే వెళ్దాం రత్నం బాబు, మనం ఆదివారం వస్తుంది కదా అని నేను మా అక్క ఆయన వెళ్ళాం అన్నమాట. అయితే మేము ట్రైన్ దిగి బస్సు ఎక్కి అక్కడ తాడుబాయి వెళ్ళేటప్పటికి 2 గంటలు అయిపోయింది మధ్యాహ్నం. సో ఆవిడ దర్శనం అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ మామూలుగా అక్కడ ఒక శివాలయం ఉంది, శివాలయంలో అందరికీ వచ్చిన భక్తులందరికీ భోజనం పెడతారు. ఆ భోజనాలు కూడా అయిపోయి అన్ని కడిగేడాలు అన్నీ అయిపోతున్నాయి. సరే మేము ఏదో పళ్ళు అవి తీసుకెళ్ళాం, తర్వాత ఏదో కవర్లో కొంచెం డబ్బు పెట్టుకున్నాం. సరే మళ్ళీ మేము మా అమ్మ ఒక్కతి ఇంట్లో ఉన్నారు, మేము చెప్పలేదు అమ్మతో రాత్రి రాని, ఈవినింగ్ రాత్రికి వచ్చేస్తాం అనుకున్నాం, ప్లాన్ ఏం చేసుకోలేదు, వెళ్ళాం. సరే వాళ్ళ అన్న అమ్మ వాళ్ళు అన్నారు మళ్ళీ 6 o'clock కానీ అమ్మ దర్శనం అవ్వదు అని అన్నారు. అంటే సరే నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకుని, మేము అక్కడ ఒక అతను ఉంటే మీరు ఇది అమ్మగారికి ఇచ్చేసేయండి, ఆఫర్ చేయండి, మీరు అమ్మ దర్శనానికి వస్తారు కదా అప్పుడు అని మేము రోడ్ క్రాస్ చేసి వచ్చేసాం. ఇక్కడి నుంచి మళ్ళీ మేము కరీంనగర్ రావాలి బస్సులు పట్టుకుని, అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ రావాలి. ఒక 10 మినిట్స్ అయ్యాక ఇంత ఇంకా బస్సు రాలేదు. 10 మినిట్స్ లోపల ఆ అమ్మ ఉండే ఆ ఇంటిది తలుపు తెచ్చుకుంది. తలుపు తెచ్చుకుంటే అక్కడి నుంచి ఎవరో ఒక అతను పరిగెత్తుకొచ్చి, మీరేనా హైదరాబాద్ నుంచి వచ్చారు అంటే, అవునండి మేమే వచ్చాం అంటే, అమ్మ దర్శనం అవ్వలే కదా అంటే, లేదండి అమ్మ రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పారు, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాం, ఇప్పుడు మాకు ఉండడానికి వీల్లేదు అంటే అమ్మ పిలుస్తున్నారు అన్నారు. అంటే మాకు ఆశ్చర్యం వేసింది. సరే వెళ్ళాం. ఆవిడ చాలా చిన్న మనిషి, పెద్ద అంటే 60s ఉంటాయో 50s ఉంటాయి, అంటే పల్లెటూరు వాళ్ళది మనకు ఏజ్ తెలియడం చాలా కష్టం కదా, పళ్ళు లేవు. కానీ మొహంలో మాత్రం ఎంత తేజస్సు ఉంది, నల్లగా ఉన్నారు, తెల్లటి చీర కట్టుకుని ఉన్నారు, చాలా చిన్న ఫ్రేమ్ అన్నమాట. అమ్మ కొన్ని కొన్నిసార్లు కుదిచుకు కూర్చుంటే చిన్నగా కనిపిస్తుంది కదా, అలాగే ఆవిడ కూడా అమ్మ చిన్నగా ఉన్నారు, కింద కూర్చుని ఇలా వాసన పెట్టి కూర్చున్నారు. సరే మేము అంటే ఆవిడ అసలు ఎవరో మాకు తెలియదు కదా, ఎవరిలా ఉంటారో కూడా తెలియదు. సరే మేము అక్కడ నించున్నాము, నించుంటే మమ్మల్ని పిలిచిన అతను ఆవిడే అమ్మగారు అన్నారు. సరే ఆవిడ దండం పెట్టా, అది పళ్ళు ఆవిడ కాళ్ళ దగ్గర పెట్టాం, దండం పెట్టాం, కూర్చున్నాం. కూర్చుంటే అమ్మ వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారా అతను చెప్పారన్నమాట. హైదరాబాద్ నుంచి వచ్చారా, తెలంగాణ భాషలో కొంచెం ఆశ ఉంటుంది కదా, ఆడికెళ్ళి వచ్చిండ్రా అని అన్నారు. అంటే అవునమ్మా మేము హైదరాబాద్ నుంచి వచ్చామంటే, ఏంటి ఏంటి మీ కోరిక ఏంటంటే, నేను మాకేం కోరిక లేదమ్మా, జస్ట్ మీ దర్శనం కావాలనుకున్నాం, అవలేదని ముందు కొంచెం అనుకున్నాం, కొంచెం మనసు కష్టం అనిపించింది, కానీ మా అదృష్టం బాగుంది మళ్ళీ మీరు పిలిచేశారు కదా దర్శనం అయిందండి. అంటే ఏమన్నా అడగాలంటే అడగండి, నేను మాకేం అడగడానికి ఏం లేదమ్మా అని 2-3 సార్లు అడిగారు. అంటే మాకేం అడగడానికి ఏం లేదమ్మా అని అంటే ఆవిడ ఆ పక్కతను చూసి నవ్వుతుంటున్నారు, వాళ్ళు ఆడికెళ్ళి వచ్చిండ్రు, వాళ్ళు ఏం అడగడానికి లేదంట, నా దర్శనం కోసం వచ్చిండ్రంట, నా ఆశీర్వాదం కోసం వచ్చిండ్రంట అని ఆవిడ ఎంత ఆశ్చర్యపోయారో. అంటే దాన్ని బట్టి అనుకున్నాం ఏంటంటే, ఎవరే దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక కోరికతో వెళ్తారు, అందుకోసం ఆవిడకి ఆశ్చర్యం వేసి మేము లేదు అంటే, అలాగా మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎప్పుడు ఎవరి కోరిక లేదు, అలాగే అమ్మ దగ్గరికి కూడా వచ్చినప్పుడు కూడా మేము ఏదో ఇది ఇది అవుతుంది ఇది దీనికోసం అని మేము ఎప్పుడు రాలేదు. అమ్మని చూడడమే మాకు కోరిక అంతే, అదే మా కోరిక. చాలా చక్కగా ఉంది. ఇంకా మీరు ఏదన్నా మన గురించి చెప్పాల్సి ఉందని చెబితే అదేంటి, ఎప్పుడైనా వీళ్ళు వస్తే అమ్మ మద్రాసు వెళ్ళొచ్చాక వీళ్ళందరూ ఆ మద్రాసు వాళ్ళందరూ వచ్చారు. అది అది ఏదో పండుగ, ఏ పండుగకో నా జ్ఞాపకం లేదు, దసరాక మరి సంక్రాంతికో నా జ్ఞాపకం లేదు. అయితే ఆ రోజు అమ్మ రామకృష్ణ నాయతోటి అందరికి మగవాళ్ళందరికీ పంచలు చేపలు తెప్పించారు, ఎందుకంటే ఆడవాళ్ళందరికీ చీరలు పెడతాము. అమ్మ అన్నారు మా ఆడవాళ్ళకి ఎలాగ చీరలు పెడతాము, మగాళ్ళు కూడా పంచలు పెడితే బాగుంటుంది కదే అన్నారు. ఎప్పుడు ఆడవాళ్ళకే పెడతాం కదా, ఈసారి మగవాళ్ళు కూడా పెడితే బాగుంటుంది కదా అంటేను, అనుమా బాగుంటుందమ్మా, వాళ్ళందరూ వాళ్ళు కూడా మగవాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ ప్రసాదం వచ్చింది అంటే. సరే రామకృష్ణ అన్నయ్యతో అందరికీ పంచలు చేపలు అవి తెప్పించారు. తెప్పించాక మోస్ట్ హ్యాపీ ఒకేషన్ ఏంటంటే,
అమ్మ అవన్నీ మ్యాచ్ చేయడం అన్నమాట. అంటే ఏ చీర ఎవరికి బాగుంటుంది, పంచలకి మ్యాచింగ్ ఏమి లేదు కదా, అందరు మొగాలకి ఒకటే తెల్ల పంచలు కదా, ఆ అంచులు పంచలు కండువాతోటి. కానీ ఏ చీర ఎవరికి నప్పుతుంది, ఈ రంగు ఎవరికి బాగుంటుంది, అలాగా ఈవిడ ఇలా ఉంటారు ఆవిడ అలా ఉంటారు అంటే నేను రాజవేంద్ర సజెషన్స్ అనమాట. అమ్మ ఇది ఆవిడకి, అమ్మ ఈవిడ చిన్నగా ఉన్నారు కదమ్మా, ఇది ఈ పెద్ద అంచు ఆవిడకి, ఆవిడ పొడుగ్గా ఉన్నారు కదమ్మా అని అలా వస్తే అవి ఎంత ఫన్ అంటే అంత ఫన్, మరి ఎంత ఎంజాయ్ చేసామా అదే ఆ ఈవినింగ్. ఆయిల్ చేసాము మంచం మీద పెట్టేస్తే అమ్మ ఇలాగా సైగా చేస్తుంటే వాళ్ళందరూ వచ్చినప్పుడు అన్నం పెడుతున్నప్పుడల్లా వాళ్ళకి బట్టలు పెడ్డాం అనమాట. ఆ నెక్స్ట్ డే వాళ్ళందరూ కట్టుకున్నారు ఆ పూజ అప్పుడు కట్టుకుని అందరూ ఆవరి నిండా ఈ అమ్మ ఇచ్చిన చీరలే అనమాట. సో అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అది చూడడం దట్ వాజ్ అ వండర్ఫుల్ సైట్. అది మేము ఎంజాయ్ చేసాం. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. అమ్మకి సమ్మర్లో తెల్ల చీరలు కట్టుకుంటారు కదా ఈవినింగ్ అయితే, నేను ఇక్కడ మల్లది చీరలకి చిన్న బార్డర్స్ ప్రింట్ చేసి ఇక్కడ హైదరాబాద్లో నేను తీసుకొచ్చేదాన్ని. అయితే ఆ రాగానే అమ్మ కట్టుకునేవారు అనమాట. సాయంత్రం పూట స్నానం చేసి కట్టుకుంటే అప్పుడు అందరూ అనేవారు ఓ శాంతక్కయ్య వచ్చింది అనమాట అనేవారు, ఎందుకంటే ఆ చీరలు చూసి. సో నేను ఐ టు ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను తెచ్చిన చీర ఏదైనా వెంటనే కట్టేసుకునేది అమ్మ. సో దట్ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, అరే అమ్మ యాక్సెప్ట్ చేసింది కదా అని చెప్పి. ఆ సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు గోదావరి మాతతో కూడా అయింది. గోదావరి మాత సంక్రాంతి అప్పుడు అది పింజరా అని అంటారు, పంజరం లాగా బాబా కట్టుకుని దానిలో 14 నెలలు ఉన్నారు. అక్కడేమో గోనతోటి గాది అంటారు దాన్ని, గద్ది అనమాట, చేసే కుషన్ లాగా చేస్తారు. అక్కడ ఆ రోజు స్పెషల్ ఒకేషన్స్లో ఆ పింజరాలో కూర్చుని మాతాజీ దర్శనమిస్తారు సాకోరిలో. సాకోరిలో అయితే నేను ఒకసారి దీపావళికి అమ్మకి, నేను ఎప్పుడు వెళ్ళినా అమ్మకు కూడా తీసుకెళ్తాను చీరలు తీసుకెళ్ళి. దాన్ని నేను ఉద్యోగం మొదలు పెట్టాక నా సంపాదన వచ్చాక నా ఇష్టం కదా, అంతేగా. సో తీసుకెళ్ళేదాన్ని అనమాట. అమ్మ కూడా ఈ అమ్మలాగే చాలా డెలికేట్, ఇంకా అమ్మ ఏమో చాలా హెవీ చీరలు పెద్ద పెద్ద జరీలు అవి కట్టుకునేవారు. కానీ గోదావరి మాత ఎప్పుడు హెవీ స్టఫ్ కట్టుకునేవారు కాదు, చాలా డెలికేట్ సాఫ్ట్ కట్టుకునేవారు. అలాగే అమ్మ కూడా నేను ఏ చీర ఇచ్చినా వెంటనే కట్టుకునేవారు అనమాట. ఒకసారి పండగలప్పుడు, ఐ థింక్ ఇట్ వాజ్ సంక్రాంతి పండుగ అప్పుడు అనుకుంటాను, ఒకటి డీప్ బ్లూ విత్ లైట్ బ్లూ చెక్స్ తీసుకొచ్చాను. సింపుల్ చీర, పెద్దదేమి హెవీది ఎక్స్పెన్సివ్ కూడా కాదు. రెండు ఇలా జరీ లైన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద గళ్ళది అనమాట. అది శిష్ల దక్షిణామూర్తి అని తెలుసు కదా, ఎస్వి సుబ్బారావు గారి సోదరులు, మేజర్గా పనిచేశారు. ఆ చీర ఆయనకి చాలా నచ్చింది. అయితే ఏమైందంటే ఆ రోజు అమ్మ భోగిపళ్ళ రోజు అనుకుంటాను, ఆ రోజు మా నాన్నగారు కూడా ఆ రోజు అప్పుడు వచ్చారు. వస్తే సడన్ గా మేమందరం అక్కడ కూర్చున్నారు అందరూ అమ్మకు పూజ చేయడానికి. నేను మా నాన్నగారు షెడ్ అవతల చిన్న రోడ్ లాగా ఉంటుంది కదా, అక్కడ మా నాన్నగారిని పట్టుకుని నేను చేపట్టుకుని నించున్నాను. అయితే కింద ముందు కూర్చోడానికి చోట్లు లేకపోతే ఈ రోడ్ మీద నించున్నాను అనమాట షెడ్ అవతల. అయితే సడన్ గా అమ్మ పైకి వెళ్ళిపోయారు. పావు గంటలో మళ్ళీ, ఇప్పుడు చాగంటి వెంకట్రావు గారు వాళ్ళు ఎప్పుడు పాడతారు కదా, అమ్మ రావమ్మ రావమ్మ రాజేశ్వరి రావమ్మ, అది పాడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అమ్మ కొంచెం లేట్గా వచ్చారు, రాకపోతే వాళ్ళు స్టార్ట్ చేశారు. అమ్మ వచ్చారు అండ్ నాకైతే చాలా నవ్వు వచ్చింది, ఎందుకంటే నేను ఇచ్చిన చీర కట్టుకుని అమ్మ వచ్చారన్నమాట. నాకు అమ్మ నాకేసే, యునో షీ హ్యాస్ వన్ నాక్, మనం ఎంత దూరం ఉన్నా షీ కెన్ క్యాచ్ యువర్ ఐ కదా. ఆ డయాస్ మీద ఎక్కాక మేము ఇంత షెడ్ అవతల నించున్నాము, అంతమంది జనం ఉన్నారు ఉన్నారు, షీ కాట్ మై ఐ అని ఏం చేసిందంటే చీరని ఇలా చూపించింది, అంటే నేను కట్టుకున్నాను అని. అప్పుడు నేను ఏం చేశానంటే ఇలా అన్నా, నేను కూడా చాలా తల ఆడిచి ఆడిచినట్టు నేను కూడా ఎక్నాలెడ్జ్ చేశాను. అంటే అమ్మ ఏం చేసిందంటే అంది, అంటే నాన్నగారితో చెప్పమని. అంటే నేను అప్పుడు నాన్నగారితో చెప్పాను ఇలాగా, అమ్మ నేను చచ్చిన చీర కట్టుకున్నారు పైకి, అందుకోసమే పైకి వెళ్ళినట్టున్నారు, అది నీకు చెప్పమంటున్నారు, నేను తల ఊపాను కానీ అమ్మకి సాటిస్ఫాక్షన్ లేదు, నీకు చెప్పమంటున్నారు అంటే నాన్నగారు నవ్వారనమాట. సో అమ్మ అక్కడి చూశారు. సో అగైన్ ఇట్ వాజ్ లైక్ అ గేమ్ కదా, అది అని హ్యాపీ ఈవెంట్స్ అది. నేను అనుకున్నాను అరే ఇంత ఆర్డినరీ చీరని అమ్మ ఎంత, అంటే నా మీద
గ్రేస్ కాబట్టి ఆవిడ అది చీర విలువేం కాదు, చీర విలువంటే కూడా మనస్సు. ఆవిడ నా మీద ప్రేమ చూపించాలి, స్పెషల్ ప్రేమ చూపించాలనుకున్నారు, అలా కట్టుకొచ్చారు. లేకపోతే ఇంత ఇంత పెద్ద పెద్ద జరీ చీరలు రామకృష్ణ ఎప్పుడు మెడ్రాస్ నుంచి తెస్తారు కదా, సాయమ్మగారు తెస్తారు ఆ చీర దక్షిణ, అదేమో చాలా ఫ్రీక్వెంట్ గా కట్టుకునేవారు ఆ చీరని. దక్షిణామూర్తి ఒకరోజు అడిగాడు, ఏంటమ్మా ఎప్పుడు రోజు చూసినా ఇదే కట్టుకున్నా, ఈ చీర చాలా బాగుంది, మా ఆవిడకి ఇవ్వాలి, ఇంకా కట్టుకోకు రేపటి నుంచి అన్నాడు, పాత అయిపోతుంది అన్నాడు. సో దాట్ వాస్ సంథింగ్ వెరీ ఫన్నీ. చక్కటి విషయాలు చెప్పారు, చాలా సంతోషం. అమ్మతో మీ అనుభవాలని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అక్కయ్య గారు. థ్యాంక్ యూ. అమ్మ అనుగ్రహం సదా అందరిపై ప్రసరించగలందులకై సర్వేశ్వరిని ప్రార్థిస్తూ జయ హో మాత. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జయ హో మాత. మీ రావూరి ప్రసాద్. రండి రండి జిల్లెల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా, మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల మూడి, లెండి లెండి నిద్రను వీడి.